చైతన్య సభ విజయవంతం చేయాలని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మాత సుబ్రహ్మణ్యం తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రతి గ్రామంలోనూ పర్యటించారు. అంబేద్కర్ ఆశయాలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు కలిసి పనిచేసే విధంగా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా బీఎస్పీ కొనసాగుతుందని చిత్రసేన అన్నారు. लाली बहन कुमारी मायावती गारी नायकत्व हलो बहुजन जय बीएसपी మిత్రులందరికి ఉద్యమ జై భీమ్లో నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను. రామచంద్రపురం నియోజకవర్గ అడిషనల్ ఇన్ఛార్జిగా కూడా కొనసాగుతున్నాను. అయితే ఈ రోజు బహుజన సైతన్య సభను జయప్రదం చేయాలి అనే ఉద్దేశంతో చలో వైజాగ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనే ఆలోచనతో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ చిత్రసేని గారి ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గం కమిటీ అధ్యక్షులు మన రాజేష్ గారు, ఇన్ఛార్జ్ రాజకుమార్ గారు అందరూ కలిసి రామచంద్రపురం నియోజకవర్గం గ్రామ గ్రామాలా తిరుగుతూ ఉన్నాము. బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయడం కోసం బహుజనులందరికీ చైతన్యవంతమైన చైతన్యంగా ముందుకొచ్చి బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకోవడం కోసం, బహుజనులందరినీ చైతన్యపరచడం కోసం విజయవాడలో వైజాగ్లో 27వ తారీఖున బహుజన సైతన్య సభ అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సభను జయప్రదం చేయాలని 27న చలో వైజాగ్ కార్యక్రమం గ్రామ గ్రామాలకు ప్రచారం చేస్తూ యువతను చైతన్యపరుస్తూ ఈ సభను జయప్రదం చేయడానికి ముందుకు వెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రాష్ట్ర కోఆర్డినేటర్ చిత్రసేని గారు మీడియా సమావేశంలో మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఈ నెల 27వ తారీఖున విశాఖపట్నం ఆర్కే బీచ్లో సాయంకాలం 3 గంటలకి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర పార్టీ తీసుకున్న కార్యక్రమం మేరకు చలో వైజాగ్ కార్యక్రమం జరుగుతుంది. ఛత్రపతి సాహూజీ మహారాజ్ ఎవరైతే ఈ దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థాపకులు ఉన్నాడో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆర్థికంగా వెన్నుదండుగా ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఫ్యూచర్ లీడర్గా మరి అభివర్ణించినటువంటి దార్శనికుడు ఛత్రపతి సాహూజీ మహారాజ్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ యొక్క బహిరంగ సభని విశాఖపట్నం ఆర్కే బీచ్లో నిర్వహిస్తున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ కర్నూలులో రాయలసీమ జోన్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఉత్తరాంధ్ర జోన్లో ఒక భారీ బహిరంగ సభని ఆర్కే బీచ్లో బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. ఈ యొక్క సభకి బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త ఆకాశ ఆనంద్ గారు, అట్లాగే బహుజన సమాజ్ పార్టీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇంకా అదనంగా 8 రాష్ట్రాల కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఈ యొక్క బహిరంగ సభని జయప్రదం చేయడం కోసం రామచంద్రపురం నియోజకవర్గంలో ఇటు కాకినాడ జిల్లా అధ్యక్షులు సుబ్బు గారు, అలాగే రామచంద్రపురం నియోజకవర్గ అధ్యక్షులు రాజేష్ గారు, అట్లాగే రాజ్ కుమార్ గారు, అట్లాగే మన జీవా గారు, అట్లాగే శ్రీనుబాబు గారు వీళ్ళందరూ కూడా నియోజకవర్గంలో గ్రామ గ్రామాన మండల వ్యాప్తంగా కూడా పర్యటిస్తున్నారు. భారీ సంఖ్యలో యువతని, మహిళల్ని, పెద్దలందరినీ కూడా ఈ యొక్క బహిరంగ సభకి ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ యొక్క సత్తా ఏంటన్నది, బహుజనుల సత్తా ఏంటన్నది ఈ నెల 27వ తారీఖున వైజాగ్లో జరిగే ఆర్కే బీచ్లో జరిగే బహిరంగ సభ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. రాబోయే 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు బహుజన సమాజ్ పార్టీ ఇప్పటి నుంచే సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ, మరి ఈ నియోజకవర్గంలోనూ కూడా చైతన్యవంతమైన ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా ఈ యొక్క సాహు మహారాజ్ జయంతికి విచ్చేసి 27వ తారీఖున జరగనున్నటువంటి బహిరంగ సభను బాగా భారీ ఎత్తున జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ మీడియా ద్వారా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా